2020 ఎప్పుడైతే నేను వైసీపీ రిజైన్ చేసి బయటకు వచ్చానో ఆ రోజు నుంచి నేను జనసేనకి సపోర్ట్గా మా గురువు గారు నాగబాబు గారు చిరంజీవి గారు వారి సలహాల మేరకు నేను జనసేనకి నా వంతు నేను మాట్లాడటం ప్రభుత్వ విధానాలను ఎండగట్టే కార్యక్రమం పెట్టుకుని 2024 మొన్న దేవుడి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని మేము దేవుడని పిలుస్తున్నాం. వన్ అవర్ మాతో మాట్లాడటం జరిగింది. నిజంగా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఆయన లోపల తీసుకెళ్ళి ఆయన మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే, నేను వాడుకుని వదిలేసే రకం కాదు. నేను మీరు కష్టపడి మీరు పని చేస్తున్నారు, పని చేయండి మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే దిశగా మీరు మీ వంతు కృషి చేయండి. మా మెగా ఫ్యామిలీ ఫస్ట్ నుంచి మీరంటే బాగా అభిమానం. నాగబాబు గారికి కానీ అలాగే చిరంజీవి గారికి కానీ నాకు కానీ ఆ కుటుంబానికి నేను ఎందుకు దూరం అయ్యానా, ఇలాంటి మనిషిని మనం ఎందుకు దూరం చేసుకున్నామని చెప్పి చాలా ఇంటర్వ్యూలో నేను మాట్లాడటం జరిగింది. వారు ఎదురుగుండా కూర్చుని మాట్లాడితే కళ్ళంటో నీళ్ళు వచ్చినాయి నాకైతే. వారు కద్దలు వేసుకుని మాట్లాడే రాజకీయ నాయకుడు కాదు ఆయన. కానీ ఒక ఆయన చెప్పిన మాట, పాతిక కేజీల బియ్యం కోసం కాదు మన అరువులు దాచడం, 25 సంవత్సరాలు మన బిడ్డల భవిష్యత్తు కోసం మనం పోరాడాలి, వారికి విద్య వైద్య అన్ని సదుపాయాలు ఇవ్వాలి అని చెప్పి వారు అలాగే నాకు మాట్లాడి అన్నీ చెప్పి మంచి భరోసా ఇచ్చారు. అలాగే బయటకు వచ్చాక ఆఫీసులో నేను కన్వే చేసుకున్నాను జానీ మాస్టర్ గారి తర్వాత నేను అధికారికంగా వచ్చాను. అంటే ఆ ముక్తకంఠంతో వచ్చేది 2 జెండాల కలయిక, తెలుగుదేశం అలాగే మన జనసేన 2 జెండాలు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మద్దతు పలికారో ఆ రోజు నుంచి రాష్ట్రం మొత్తం దిశ మొత్తం మారిపోయింది. అద్భుతంగా జన సైనికులతో పాటు నేను కూడా నడుస్తాను, వీర మహిళలతో పాటు నేను నడుస్తాను, నాయకులందరూ వైనాట్ 175 అని అంటారండి. ఇప్పుడు ఆయన అంటాం మన అంబటరాంబాబు గారు కూడా 175కి 175 వస్తాయి అని అన్న తర్వాత స్వరం మారింది. సలహాదారుల సంఘం 100కి వచ్చేసింది, అది 140 కోట్లు అంట సంవత్సరానికి. అది మరి వారి ఖర్చు సజ్జల రామకృష్ణ రెడ్డి గారి ఆధ్వర్యంలో. మరి అలాగా రెగ్యులర్గా సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి నాతోటి మాట్లాడారంటే పేర్లు అనవసరం. చాలామంది ఎమ్మెల్యేలు ఏమన్నారంటే, సరే మాకు ఒకటే మంత్రం అండి, సీట్ ఇవ్వలేదు ఆ అవతల పార్టీ. మేము మా ప్రయాణం మేము జగనన్నతోటే మా ప్రయాణం అంటారు, అంతకుమించి ఇంకేమనరు. ఇంటికి వచ్చి కూర్చున్నాక కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వచ్చి ఏంటన్నా మన పరిస్థితి ఏంటి అని అంటే కూటమి చేసేటరా అంటారు. అక్కడే మనం విజయం సాధించాం. సో మీరు ఎన్ని రకాలుగా మార్చినా ఎన్ని రకాలుగా చేసినా ప్రజలు మిమ్మల్ని చేయి అంటున్నారు, దుమ్మెత్తిపోస్తున్నారు. కాబట్టి ఈసారి మటుకు 136 సీట్లతోటి ఇదే మీరు రాసుకుని మళ్ళీ టెలికాస్ట్ చేయండి. 136 అసెంబ్లీ 21 పార్లమెంటు తోటి మొత్తం దుమ్ము దులిపేస్తుందండి. ఆంధ్ర రాష్ట్రంలో ఒక కొత్త వరవడి వస్తుంది జనసేన. జనసేన రేపు తెలుగుదేశం జనసేన కూటమి వస్తే వీరు పథకాలన్నీ రద్దు చేసేస్తారు, పథకాలు ఇవ్వరు. కాబట్టి ఆయన ఉన్నారుగా మిగతా మాట్లాడే వాళ్ళు, అంబటి కానీ ఇంకోళ్ళు కానీ పథకాలు రద్దు చేస్తారు. ఇంకో ఆమె ఆవిడేదో కైతక్కల రోజు ఏదేదో మాట్లాడుతుంటుంది. సో రద్దు చెయ్యం. పవన్ కళ్యాణ్ గారిని మొన్న కూడా ఒక మాట మాట్లాడారు, మేము పథకాలు అనేవి రద్దు చేయం, ఇంకా పెంచడానికి ప్రయత్నిస్తాం. ఒకటి మా జేబులో డబ్బు లేకపోయినప్పుడే మేము చనిపోయిన కౌలు రైతుల ఆత్మహత్యలు చనిపోతే వాళ్ళకి 100,000 రూపాయలు లేకుండా మేము 400,000 రూపాయలు పంచిపెట్టాం. అలాంటిది మా జేబులో అధికారం అనేది ఉంటే ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేసే మేము ప్రజలకి సేవ చేస్తాం. కానీ పథకాలు మటుకు రద్దు చేయగలన్నా దీవెన జగనన్న ఇది రేపొద్దున్న అది ఆవిడ ఏదో రోజా గారు ఏదో పాట పాడారు కదండి, ఇది పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుంటే మనం సినిమాలకు వెళ్ళొచ్చు, అలాగే చంద్రబాబు గారిని నమ్ముకుంటే మనం జైలుకి వెళ్ళొచ్చు, అదే జగనన్ను నమ్ముకుంటే అంటే కొంచెం కూర ఉంటే ఇయ్యము కొంచెం పప్పు ఉంటాయి అని అడుగుతాడు అనుకున్నాం. మనం వరల్డ్ కప్ కొడదాం అనుకున్నాం, దురదృష్టం మనకు రాలేదు. కానీ ఇక్కడ వైన్ షాప్లో వరల్డ్ కప్ వచ్చింది. ఎప్పుడు ప్యాకేజ్ అంటే ఎవరు ఇచ్చారంటే మీరు చూసారా? ఇప్పుడు 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఆయన. ఏదో సైద్ధాంతిక కారణాల వల్ల కొన్ని చోట్ల ఒక పెళ్ళి చేసుకున్నవాడు 100 సెటప్లు పెట్టుకోవచ్చు బయట. వీళ్ళు ఏమన్నా శ్రీరామ చంద్రుల వీళ్ళు ఏమన్నా బయట 3 పెళ్ళిళ్ళు చేసుకోవటం వల్ల పోలవరంకి వచ్చే నిధులు ఏమన్నా 3 ఏమన్నా ఆపేశాడ లేదు కదా. ఏంటంటే బురద చల్లటం ప్రక్రియ. 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే
లేడీస్కి మేము పెద్దపేట వేస్తాం. మా ప్రభుత్వం పెద్దపేట వైఎస్ఆర్సీపీ అంటే మహిళలకి ప్రాధాన్యత అన్నా సరే, మరి ఇప్పుడు ఇక్కడ వద్దనుకుని వారు విడిపోయారు, కోర్టు ద్వారా విడిపోయారు, విడాకులు తీసుకున్నారు, వేరే కాపురంలో ఉంటుంది ఆ అమ్మాయి. మరి ఆ అమ్మాయిని ఇలాగ మానసికంగా ఆ అమ్మాయి ఎంత ఇబ్బంది పడుతుంది? ఆ అమ్మాయికి వేరే కాపురం ఉంటుంది. ఇలాగే అమ్మ ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తిగతంగా విశాఖపట్నం నుంచి ఫోన్ వచ్చి, అయ్యా పనిచేసే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, వంట వాళ్ళు వాళ్ళు వీళ్ళు వాళ్ళు ఉండి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి చాలా కోపపడి బాధపడ్డారంట. ఇలాంటి సంఘటనలు మరి వీరు పైశాచిక ఆనందం, రెండు చోట్ల ఓడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి మన టూరిజం మినిస్టర్ కూడా రెండు చోట్ల ఓడిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఒకటేనండి, చాలామంది ఏమన్నారంటే ముఖ్యమంత్రి ఎవరు ముఖ్యమంత్రి ఎవరు అని. ముందు ఏంటంటే అండి, ఒక శత్రువుని కొట్టడానికి అద్భుతంగా శక్తులన్నీ చేరాలి, కూడాలి, వాటి మీద విజయం సాధించాలి, తర్వాత పదవి తర్వాత గురించి మాట్లాడదామని ఇద్దరు అధ్యక్షులు అదే మాట అన్నారు. సో శాంతి సహనం మేము పాటిస్తాం, మేమేమి గొడవలకు వెళ్ళాం. సో మా అభ్యర్థులు మేము గెలిపించుకుంటానికి తీవ్రంగా ప్రయత్నిస్తాం.